17/9/2018 సృష్టికర్త విశ్వకర్మ తెలియజేస్తూ ప్రజలను ఆదరాభిమానాలు చేరుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా టీవీ ఛానల్ ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని కోరుకుంటూ వారికి మా యొక్క మా ప్రాజెక్ట్ ఐసీకే ప్రాజెక్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జనవరి సెప్టెంబర్ 1-30 వరకు పోషణ్ అభియాన్ లో భాగంగా జాతీయ పోషకాహార వారోత్సవ సందర్భంగా మేము ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క పట్టణంలోనూ జిల్లాలోనూ మండల స్థాయిలో అనేక పౌష్టికాహారం మీద ప్రజలందరిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము లోపపోషణ లేని ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని మరియు ఆరోగ్య తెలంగాణను సాధించడం కోసం ప్రత్యేక అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ పోషణ అభియాన్ లో భాగంగా వివిధ శాఖలకు చెందిన అధికారులతోనూ అందరితో కూడా సమన్వయం ఏర్పరచుకొని ప్రతి గ్రామంలోని ప్రతి తల్లి బిడ్డ పిల్లలు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం కావడానికి మేము ఒక కృషి చేస్తున్నాము. ప్రతి అందులో భాగంగానే ఈ రోజు జాతీయ పోషణ మాసం సందర్భంగా మేడిపల్లి గ్రామంలో మండల స్థాయిలో మేము పిల్లలతో స్కూల్ పిల్లలతో మండల స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహించి వారికి పోషణ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మా మండల పరిధిలోని తల్లులు పిల్లలను గర్భిణీలు బాలింతలు పిల్లలను కూడా తీసుకుని వచ్చి చిన్నపిల్లలందరికీ కూడా అన్నప్రాసన చేయడం జరిగింది. అలాగే సామూహిక గర్భిణీలకందరూ కూడా సామూహిక జీవంతాలు నిర్వహించి వారికి మంచి పౌష్టికాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేటట్టు కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. అలాగే మా ఇంటింటికి అంగన్వాడీ అనే కార్యక్రమం సందర్భంగా ఈ రిజిస్టర్ని తీసుకుని ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు మరియు ఆశా వర్కరు ప్రతి ఇంటికి గర్భిణీ బాలింత 5 సంవత్సరాల పిల్లల ఇళ్ళలో గృహ సందర్శన జరిపి అక్కడ వారికి తగిన సలహాలు ప్రత్యేకమైన సలహాలు చూపించి చేయించి వారికి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించేలాగా కృషి చేయడం జరుగుతున్నది. అది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి అంగన్వాడీ పరిధిలోను కూడా ప్రతి ఒక్క మహిళకి తల్లులకు కూడా అవగాహన కలిగించడం గాను తద్వారా మంచి ఆరోగ్యమైన పిల్లలను సాధించడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.